ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సాక్షి, ఒకసారి ఇలా రామ్మా. ఆ, వస్తున్నానమ్మా. ఇద్దరి ఆనందం చూసిన నా కళ్ళు భగభగా రగిలిపోతున్నాయి. రెండో పెళ్ళాం కోసం నందు పడిన కష్టాన్ని బూడిద చేస్తే కానీ నా కోపం చల్లార్థం. అమ్మా సాక్షి, ఏంటి, ఏదో కాలిపోయిన వాసన వస్తుంది. అయ్యయ్యో, చీర కాలిపోయిందేంటే? ఇస్త్రీ చేయడానికి తెచ్చాను. నువ్వు పిలిచినప్పుడు పక్కన పెట్టొచ్చాను. తిరిగి వచ్చి చూసేసరికి ఇలా అయింది. అయ్యో, ఏదేంటి సాక్షి, నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా? ఎందుకు, మొత్తానికి బూడిద చేయడానికా? నేనేదో సహాయం చేయాలని అడిగితే మీరు కూడా మా అమ్మలా మాట్లాడతారేంటండి? చీర కాలిపోయిందండి. ఏంటి సాక్షి ఇది, ఆ చీర విలువ తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు? అంటే అమ్మ పిలిస్తే వెళ్ళానండి. ఎవరు పిలిస్తే ఏంటి, నీకు శ్రద్ధ ఉండాలి కదా. నా కష్టాన్ని ప్రేమని బూడిద చేసినట్టయింది. బాబు, అమ్మాయి మీద కోపడద్దు, తప్పంతా నాదే. సాక్షి ఖాళీగా ఉందేమోనని పిలిచాను. ఆంటీ, తప్పు ఒప్పో సమస్య కాదు. మీ అమ్మాయికి మరీ ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? ఆ చీర విలువ నాకన్నా తనకే బాగా తెలుసు అనుకున్నాను. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుందనుకుంటే ఇలా కాల్చి పనికి రాకుండా నాశనం చేస్తుంది అనుకోలేదు. నందు, ఒక చీర కోసం సాక్షి ప్రేమని గౌరవాన్ని అనుమానించొద్దు. ఏదో తెలియక పొరపాటు జరిగింది. నువ్వు అర్థం చేసుకోవాల్సింది పోయి ఎందుకు కోపడుతున్నావు? చూడు, ఇది మా భార్యాభర్తల మధ్య విషయం. నీకు సాక్షి అంటే ఎంత అభిమానం ఉన్నా, సాక్షికి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా, అది మీ ఇద్దరు మాత్రమే చూసుకోండి. నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్యకి రావద్దు. సారీ నందు. నీ అజాగ్రత్త వల్ల నా ప్రేమను ఇంత తొందరగా కోపంగా మారుస్తావు అనుకోలేదు.
బాధపడకు సాక్షి, నందు ఏదో కోపంలో అన్నాడు. అతని మనసులో నీ మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఇలా కోపంలా బయటకొచ్చింది. చీర గురించి అల్లుడు గారు ఎందుకమ్మా అంత సీరియస్ అయ్యారు? ఈ చీర మీద డిజైను ఆయనే వేశారమ్మా. వద్దని చెబుతున్నా ప్రేమగా ఓపికగా నా కోసం వేశారు. నేనేమో ఇలా ఏడవద్దు సాక్షి, ప్లీజ్. నందు ప్రేమగా ఏదైనా చేస్తే దానికి తగిన గౌరవం ఇవ్వకపోతే ఇలానే సీరియస్ అవుతాడు. అయినా నందు కోపం నీకు తెలియంది కాదు. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనసులో ఏం పెట్టుకోడు. నా దగ్గరకు వచ్చే ముందు ఇస్త్రీ పెట్టి ఆపలేదా? ఆపినట్టే గుర్తమ్మా. ఆపితే ఎలా కాలుతుందే? అదే తెలియడం లేదు. నన్ను చూస్తారేంటంటే, నేనిప్పుడే బయట నుండి వచ్చాను. అవునమ్మా, అభిలాష్ ఇప్పుడే బయట నుంచి వచ్చింది. అయినా తనెందుకు ఇలాంటి పనులు చేస్తుంది? ఏదో నా దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. ఇందులో ఎవరి తప్పు లేదు. ఈ ముసల్దేంటి, ఏదో పెద్ద డిటెక్టివ్ ఏజెంట్లా నిజం కనిపెట్టేసినట్టు నన్నే చూసుకుంటూ వెళ్తుంది. మా అమ్మతో చేరడం వల్ల సావాస దోషం అనుకుంటా. ఎలాగైతేనే మొగుడు పెళ్ళాల కష్టాన్ని ప్రేమని చాలా ఈజీగా కాల్చి బూడిద చేశాను. కష్టపడి నా మీద ప్రేమతో అప్పటికప్పుడు నేర్చుకుని కొట్టారు. నేనేమో కట్టుకోకుండానే నాశనం చేసేశాను. ఆయనకి కోపం రావడంలో తప్పేం లేదు. అంతా నా దురదృష్టం. దురదృష్టం కాదు సాక్షి, ఇదంతా నేను అల్లిన చిన్న కుతంత్రం. నా ముందే రెచ్చిపోతున్నా మీకు వేసిన కళ్ళెం. చాలా రోజుల తర్వాత అంత ప్రేమగా దగ్గరకొచ్చారు. ముద్దుగా మాట్లాడారని సంబరపడే లోపే ఇలా జరిగింది. ఎవరి కళ్ళు పడ్డాయో. ప్రతిదీ నా కంట పడుతుంటే కుళ్ళుకోకుండా ఎలా ఉంటాను? నేను ఇంటికొచ్చిందే మీ ఇద్దరిని ఆశీర్వదించడానికో, అంతా అనుకున్నట్టు పశ్చాత్తాపడ్డానికో కాదు. మీరిద్దరూ ఇలా కోపంతో దూరం అయిపోతూ ఉంటే చూసి సంబరపడ్డానికి. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆయనతో మాట్లాడను? ఏ కారణం చెప్పి ఆయన కోపం తగ్గించను? నువ్వు ఏం చేసినా కొన్ని రోజులు మీ మొగుడు పెళ్ళాల మధ్య మౌనం తప్ప ప్రేమ అస్సలు పుట్టదు. నీ ఏడుపుని ఇక్కడుండి ఎంజాయ్ చేయడం అస్సలు బాగోలేదు సాక్షి. నేరుగా చూసి తరించిపోతాను. సాక్షి ప్లీజ్, నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ కంట్లో నీళ్లు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎన్ని రోజులుంటానో తెలియని నాకే ధైర్యం చెప్పే నువ్వు ఇలా చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటే ఏం బాగోలేదు. చిన్న విషయం కాదభి, పాపం ఆయన చాలా ఇష్టంతో ఇచ్చిన చీరని పాడు చేసినందుకు చాలా బాధగా ఉంది. ఐరన్ బాక్స్ నేను దూరంగానే పెట్టాను. అది చీర మీద ఎలా పడిందో అర్థం కావడం లేదు.
నిజంగా నాకు తెలియదు సాక్షి, నేనప్పుడే వచ్చాను. చచ్చా, నాకు నీ మీదే అనుమానం లేదబ్బి. ఈ చీర నాకు దక్కే అదృష్టం లేదు, అందుకే ఇలా జరిగింది. ఈ చీర కాకపోతే ఇంకొకటి. నందు ప్రేమతో పోలిస్తే ఇవన్నీ ఒక లెక్క చెప్పు. కాకపోతే కొన్ని రోజులు అలానే కోపంగా ఉంటాడు. ఆ కోపాన్ని నువ్వే అర్థం చేసుకుని కొంచెం దూరంగా ఉండు, లేదంటే మనం ఏం మాట్లాడినా అరుస్తాడు, గొడవ గొడవ చేస్తాడు. నీకు తెలియంది కాదు, కానీ ఏదో ఒక అక్కలా చెప్పాలనే తాపత్రయం అంతే. అర్థమైంది అభి. అర్థమైందని ఇంకా ఈ చీర ఎందుకు? తీసి ఎక్కడైనా దూరంగా పడి. ఆహా అభి, వద్దభి, నేను దాచుకుంటాను. ఆయన ప్రేమను ఎప్పటికీ దూరం చేసుకోలేను. కానీ నువ్వనుకుంటే సరిపోదు సాక్షి, నీ ప్రేమనే కాదు నిన్ను కూడా ఈ ఇంట్లో నుండి దూరం చేయడానికే నేనున్నాను. చూడలేదు కానీ బాగానే ఉన్నావు. నీ కుటుంబం మాకు ఎంత అన్యాయం చేసినా నువ్వు మాత్రం నా వల్లో పడి నన్ను ప్రేమించి చాలా మంచి పనిచేశావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత మంచి చేసినా నేను నీకు తాలి కట్టిన మొగుణ్ణే అయినా క్షమించను. దానికి కారణం మీ నాన్న. నా గతాన్ని తలుచుకుంటే నిన్ను, మీ అక్కని, మీ నాన్నని ఇలా నా చేతులతోనే. చందు, ఏమైంది చందు? అబే, అదేం లేదు. అది నీ చీర సర్చ్ చేస్తున్నాను. అబద్ధాలు చెప్పొద్దు. నీ మనసులో ఏముందో, నువ్వేమనుకున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు? నేను నిద్రపోతుంటే నువ్వు నాకు ముద్దు పెట్టాలని ట్రై చేశావు. నేను కళ్ళు తెరిచేసరికి కవరింగ్ చేస్తున్నావు, అంతే కదా? మీ ఆడవాళ్ళకి కంటి రెప్పల మీద కూడా కళ్ళుంటాయా? కళ్ళు మూసి కూడా చుట్టూ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? ఒక మనిషి గురించి పూర్తిగా తెలిస్తే అన్ని అలా తెలిసిపోతాయి. హేయ్, ఎక్కడికి? ఈ గోరింటాకు వాష్ చేసుకుని వస్తాను. వద్దొద్దు, నువ్వెక్కడికి కదలద్దు. నేనే బౌల్తో వాటర్ తీసుకుని వస్తాను, దాంట్లో కడుక్కో. ఎందుకు చందు అంత శ్రమ? సింక్ ఇక్కడే ఉంది కదా. అక్కడే కాదు, కొన్ని అడుగుల దూరంలో ఉంది. అంత దూరం నువ్వు నడిస్తే నీ పాదాలు కందిపోతాయి, అది నాకిష్టం లేదు. ఆ కష్టంతో పోల్చుకుంటే నేను చేసే పని శ్రమే కాదు. ఎక్కువసేపు ఉంచుకున్నావా? ఇంత ఎర్రగా పండింది. లేదు, జస్ట్ 15-20 మినిట్స్ అవుతుంది అంతే. నీ క్యారెక్టర్ తెలిసి ఈ కలర్ని మా అక్క టెడ్డి ముందే గెస్ చేశారు. నేను పెళ్లి చేసుకుంటే ఎలాంటి కుటుంబంలో ఉండాలో, నన్ను ఎంత బాగా చూసుకోవాలనుకున్నానో అంత మంచి ఫ్యామిలీలోకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ తను. తనూజ, ఐఎమ్ రియల్లీ సారీ. నేనే డోర్ నాక్ చేయకుండా వచ్చాను.
అప్పుడప్పుడు మా తనూజకి పెళ్ళయిందన్న సంగతి మర్చిపోతున్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. నో ప్రాబ్లం అక్క. చందు నా గోరింటాకు తీస్తున్నారు అంతే. డాడ్ మీ ఇద్దరిని పిలుస్తున్నారు, ఒకసారి కిందకి రండి. సరే అక్క. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయొచ్చు కదా. బెడ్ మీద నువ్వు ఇంత రొమాంటిక్ గా పడుకోవడం చూసి అన్నీ మర్చిపోయాను, సారీ. అయ్యో ఏంటమ్మా, ఇంకా చీర గురించి ఆలోచిస్తున్నావా? జరిగింది మొత్తం మీ అమ్మ చెప్పిందమ్మా. నువ్వు కావాలని చేసింది కాదని అల్లుడికి కూడా తెలుసు. కాకపోతే కోపాలు అలా మాట్లాడుంటారు. నువ్వు ఇలా మౌనంగా బాధగా ఉంటే మీ మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. మీ ఆయన కోపం కరిగి ఆ దూరం దూరం అవ్వాలంటే నీకు చిట్కా చెప్పనా? నందుకి సేమియా కేసరంటే ఇష్టం కదా, అది వండిపెట్టు. మనసులో కోపానికి తీపి కన్నా విరుగుడు వేరే ఉండదు. సరే ఆంటీ. ఇల్లాలి నవ్వు ఇంటికి వెలుగు అంటారు, నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. సేమ్యాకి కావాల్సినవన్నీ ఉన్నాయా, తీసుకురావాలా? వద్దా ఆంటీ, అన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడే చేస్తాను. మొగుడు పెళ్ళాలు కారాలు మిరియాలు నూరుకుంటారనుకుంటే ఇదేంటి తీపి వాసన ఘుమఘుమలాడిపోతోంది? ఏంటి సాక్షి, ఈరోజు ఏదైనా స్పెషలా? స్వీట్ చేస్తున్నావు? చీరని పాడు చేసినందుకు ఆయన కోపంగా ఉన్నారు కదా, కూల్ చేయడానికి స్వీట్ రెడీ చేస్తున్నాను. నందు చాలా కోపంగా ఉన్నాడు కదా, నువ్వేం చేసినా తింటాడంటావా? ప్రేమతో చేస్తే ఎందుకు తినడు? నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, స్వీట్ అయ్యాక ఒక కప్పు నీకు కూడా పంపిస్తాం. ఇప్పటి వరకు గదిలోనే ఉన్నాను, మీకేమైనా సాయం కావాలంటే చేస్తాను. ఇద్దరు ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. ఇదిగో సేమియా తీసుకో. అమ్మా, స్వీట్ చేస్తున్నావా? అవునరా, సేమియా కేసరి. వావ్, తొందరగా చెయ్యి, నాకు ఆకలేస్తుంది. ఇష్టమైంది వండితే నా మనవడికి వెంటనే ఆకలేసేస్తుంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, రెడీ అయ్యాక నేను పిలుస్తాను. సరే అమ్మా. అంతా అయిపోయినట్టే కదమ్మా. అయ్యో, నెయ్యి వేయడం మర్చిపోయాను ఆంటీ. ఎక్కడుంది? ఎక్కడెక్కడో ఉండాలంటీ. నిన్నే సూపర్ బజార్ నుంచి తీసుకొచ్చాను. దేవుడి గదిలో పెట్టాను, వెళ్ళి నేను ఇప్పుడే తీసుకొస్తాను. హలో కిషోర్, చెప్పరా. నందుకి దూరంగా ఉండమని చెప్తే నోరు తీపిచేసి దగ్గరవుతుందా? ఈ మధురానుభూతిని ఎలా మట్టిలో కలపాలో నాకు తెలుసు. Thank you.
తీసుకోండి, ఇవి మీకోసమే. ఎంతండి? 25 లక్షలు. 25 లక్షలా? దీనికోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నానో తెలుసా? ఫైనల్గా సెట్ అయింది.